मंची कार्यानी मेरो लाइव ब्रॉडकास्ट चेस्तु नंदुकु ना हृदयपूर्वक वंदनालु देवुनी कोरुकु अंते काकुंडा नेनु उदयं 10 गंटलके इक्कडिकि रावाल्सिंदि अनेक विधालुगा इब्बंदि पेट्टिनंदुवल्ल 11 गंटल वरकु मनकि पर्मिशन इव्वनंदुवल्ल अनेक मंदिनि अनेक विधालुगा अरेस्ट चेसिनंदुवल्ल నేను ఇక్కడ రావడం లేట్ అయింది అయినప్పటికీ నేను ఇక్కడికి వచ్చి మీ మధ్య మాట్లాడడానికి ఆ దేవుడి ఇచ్చిన అవకాశం కొరకు నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ముఖ్యంగా ఈ రోజు నేను మాట్లాడే మూడు విషయాలు ఒకటి జూన్ 2వ తారీఖున తెలంగాణ ఫార్మేషన్ డే అని కేసీఆర్ గారు నిర్వహించారు కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరో ఒక్కరు కూడా బలిదానం అవ్వలేదు ఈ రోజు తెలంగాణ 1200 మంది అమరవీరులు బలిదానం అయినారు కాబట్టి అందులో మొట్టమొదటిగా శ్రీకాంతాచారి 2009 డిసెంబర్ 3న తన ప్రాణాన్ని అర్పించారు ఈ తెలంగాణ కొరకు అందుకనే వెంకటాచారి గారు రాత్రి వచ్చి ప్రజాశాంతి పార్టీలో చేరగానే వెంకటాచారి గారికి నేను మీ ముందు ఈ రోజు అనౌన్స్ చేస్తుంది ఏంటంటే ఆయన ఒక ఎమ్మెల్యేగా నిలబడతారు ఆయన కోరికను నేను నెరవేరుస్తున్నాను ఒక మంత్రిగా తెలంగాణ అసెంబ్లీలో వచ్చే ఎలక్షన్ లో అడుగుతాను ఎందుకంటే శ్రీకాంతాచార్య గారి బలిదానం అవ్వకపోతే తెలంగాణ వచ్చేదే లేదు అలాగే జూన్ 2ని కాదు తెలంగాణ ఫార్మేషన్ డే 2009 డిసెంబర్ 3న శ్రీకాంతాచారి బలిదానం అయ్యారు కాబట్టి నా పుట్టినరోజును ఇంకొకరు పుట్టినరోజును చేసుకునే కంటే శ్రీకాంతాచారి బలిదానం అయిన రోజే డిసెంబర్ 3 భారీ సభ మేము నిర్ణయిస్తాం అదే తెలంగాణ ఫార్మేషన్ డేగా ఈ రోజు మేము డిక్లేర్ చేస్తున్నాం అందరూ గుర్తించండి డిసెంబర్ 3 తెలంగాణ రియల్ ఫార్మేషన్ డే 2009 2014లో తెలంగాణ ఏర్పడింది తద్వారా 1200 మందికి 3 డిక్లేర్ చేసింది ఈ రోజు నుండి ఉచిత విద్య ఉచిత వైద్యం 200 మందికే ఇళ్ళు ఉన్నాయట 1200 మందిలో అంతేకాకుండా ఇంకొక 300 మంది ఫిజికల్గా కాలిపోయినారు కాలు లేని వారు చేతి లేని వారు కళ్ళు లేని వారు ఉన్నారు ఆ 300 మందికి కూడా ఈరోజే మేము ఉచిత విద్య ఆరంభిస్తున్నాం ఉచిత వైద్య ఆరంభిస్తున్నాం మీడియా ద్వారా వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి దానికి కోఆర్డినేటర్ భద్రాది అందరూ మీరు మాకు ఖర్చులో ఉండండి అంతేకాకుండా మూడవ విషయం ఇప్పుడు నేను చెప్పింది ఒకటి వారికి అసెంబ్లీ సీట్ అనౌన్స్ చేయడం జరిగింది వచ్చే ఎలక్షన్లో అది గజ్వేలలో ఆయన కూడా మేము రాష్ట్రమంతా క్యాంపెయిన్ చేస్తాం అలాగే డిసెంబర్ 3ని తెలంగాణ ఫార్మేషన్ డేగా డిక్లేర్ చేశాం 1200 అమరవీరులు ఇంకా 300 మంది బ్రతికుండి బ్రతకు లేకుండా చనిపోతున్నారు రోజు వాళ్ళందరూ నన్ను కలిస్తే ఈ 45 రోజులు ఎంతో ఏడుపుతో కన్నీటితో ప్రార్థనతో దైవ ప్రేరేపణతో వారిని నేను కాపాడుతున్నాను మీరందరికీ నేను తోడుగా ఉంటాను ఈ మూడు విషయాలు మీడియా వారు మళ్ళా మళ్ళా తెలంగాణ 4 కోట్ల ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా లేవు రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకెవరో ఆత్మహత్యలు చేసుకోకండి ఇంకెవరో ఉద్యోగాలకి అన్ని మంచి రోజులు మీకు వచ్చాయి నేను మీ కొరకు ఉంటాను మీతో ఉంటాను మీ ముందు ఉంటాను మీ కొరకు పోరాడతాను పని చేస్తాను అప్పుల తెలంగాణ అప్పుల ఆంధ్రాని విడిపించి అభివృద్ధి చేసి చూపించి తీరుతా మన దేశాన్ని చైనా కంటే అమెరికా కంటే అద్భుతంగా అభివృద్ధి చేసే సత్తా నాకుందని మీ అందరికీ తెలుసు కనుక మీరందరూ నాతో ఉండండి 00131063450840కి మీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి వచ్చే వారం నుండి నేను మీ జిల్లాలకు 33 జిల్లాలు తెలంగాణ తిరుగుతున్నాను ఆ తర్వాత ఆంధ్రాలో ఉన్న 26 జిల్లాలు తిరుగుతున్నాను మీరందరూ ఇప్పటికే లక్షల మంది జాయిన్ అయిపోయారు ఏ ఒక్కరు కూడా గుర్తించుకోండి ఇంతవరకు అవినీతి చేసిన వారికి ఓటు లేకండి ఇప్పుడున్న పార్టీలన్నీ వాగ్దానం చేశారు నెరవేర్చలేదు కనుక
మీ కొరకు, మీ అభివృద్ధి కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు, మీ తెలంగాణ కొరకు. ఇది నాది ప్రజాశాంత పార్టీ. బడుగు బలహీన వర్గం అభివృద్ధి చేసేది నేను, తెలంగాణ ఆంధ్రాని నడిపించుకునేది మీరు. దాని కొరకే సెంట్రల్ గవర్నమెంట్ని నేను ఎక్కువ రాసి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ అన్నప్పటికీ కూడా వారు కరెక్ట్. ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే కేవలం కేఎన్ పాల్ ద్వారా అవుతుందని ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా ఇప్పుడు కోదండరాము గారు చెప్పినట్టు మనం అందరం కలిసి పనిచేద్దామని అందుకనే ప్రజాశాంతి ఫ్యాక్టరీ కట్టడం జరిగింది. ఈ 1200 మందిలో అనేకులు మహిళలు అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు. మీరు అసెంబ్లీలో అడుగు పెడతారు, మీకు నిజంగా అసెంబ్లీ మేమే ఖర్చులు పెట్టి తెలంగాణ ప్రజల ద్వారా మిమ్మల్ని గెలిపిస్తాం. ఇప్పటి వరకు చేసిన వాగ్దానాలు ఒకటి కూడా నెరవేరలేదు, అవి మర్చిపోదాం. ఎవరినో దూషించడానికి మనం రాలేదు, వారు ఫెయిల్ అయిపోయారు ఆంధ్రాలో, తెలంగాణలో, దేశంలో. నేను ఇంతవరకు ఒకటి కూడా ఫెయిల్ అవ్వలే. అభివృద్ధి చేయడానికి ప్రపంచమంతా నన్ను వాడుకున్నారు, చివరికి ఈ దేశము కూడా మీరు కూడా నన్ను వాడుకుంటారని, మీ అభివృద్ధి మీరు చేసుకుంటారని, భారతదేశాన్ని, తెలంగాణని, ఆంధ్రాని ఇంకొక శ్రీలంక అవ్వకుండా మీరు కాపాడుకుంటారని, కళ్ళు తెరిచి ఇంతవరకు ఓటు వేయిన వారు ఓటు వేస్తారని, ఒక్కొక్కరు 100,000 మందికి చెప్తారని నేను కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, వెంకటాచార్యని దీవించుగాక, అలాగే ఠాగూరు గారు 69లో మీరు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 69లో తెలంగాణ కొరకు బలిదానం అయ్యారు. వారి కుటుంబం నాతో ఉండడం, అనేక కుటుంబాలు నాతో ఉండడం చాలా ఆనందంగా ఉంది. 1200 కుటుంబాలు ఈ రోజు నుండి మీకు ఆత్మకు శాంతి, మనసుకు నెమ్మది, శరీరానికి ఆరోగ్యం, అన్ని విధాల నేను మీ కొరకున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి కాక మరొకసారి కేసీఆర్ గారు ఉన్న గజ్వేల మీదే మేము అక్కడికి కూడా వస్తున్నాం, మీటింగులు పెడుతున్నాం, అన్ని జిల్లాలు తిరుగుతాం. ఇంకా ఎవరు మనల్ని ఆపలేరు. తెలంగాణ ప్రజలే తెలంగాణను నడుపుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.